breaking news chustunnam TDP Kendra Karyalayam pai daadi jarginatluga tanaku teliyadani annaru YCP neta Sajjala aa ghatanaku sambandhinchina vishayanni raatri eppudo TV lo chusanani polislaku Sajjala teliparu polislu adigina chaala prashnalaku Sajjala maunanga unnarani telustondi polislaku tana phone ichchenduku kuda Sajjala nirakarincharu Phone nu iste, vyaktigata swechhaku bhangam kalugutundani, polisulu Sajjala teliparu. Aithe TDP karyalayam pai daadi jarigina samayamlo, Baddivelu upayannika pracharamlo unnatluga ayana teliparu. Phone lo em maatladukunte, polisulaku enduku cheppalani, polisulani Sajjala prashninchinatluga telustondi. ఇటు సజ్జలను మొత్తం 38 ప్రశ్నలతో విచారించినట్లుగా పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించలేదని అధికారులు తెలుపుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై విచారణ సాగింది. అనేక ఆధారాలను సజ్జల రామకృష్ణారెడ్డి ముందు ఉంచామని అన్నారు పోలీసులు. ప్రజల గురించి వదిలేసి గాలి కొదిలేసి ప్రజల సంక్షేమం గురించో ప్రజల పరిపాలన గురించో గాలి కొదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు నాయకుల మీద దాడులు తప్పుడు కేసులు నీచమైన అబద్ధ ప్రచారాలతో కథనాలు వాళ్ళ మీడియాలో ఎల్లో ప్రజల దృష్టిని మళ్లించే అని ఓపెన్ చేయడం పత్రం చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయాలని కార్యకర్తలను భయభ్రాంతులు చేసే ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే ఒక తప్పుడు వాంగ్మూలాలు వాళ్ళ వాళ్ళకి రాసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించడం అడిగినవే ప్రశ్నలు వేయడం నా మీద నాకు సంబంధించి ఆ రోజు నేను అక్కడ లేనే లేదు లేననేది వాళ్ళకు తెలుసు ఈ ఊర్లో లేను చాలా దూరంగా ఎక్కడో మధ్యలో ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడ ఉన్నాను క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాం సో దానికి సంబంధించినవన్నీ అది పబ్లిక్ డొమైన్లో ఉండేదే అయినా సరే లాస్ట్లో 128 నియమ్ కానీ అక్యూజ్గా పెట్టేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ కడి అందులో పార్ట్ కానీ పిలిచారు తర్వాత మొన్న తెలుసు మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఆపారు అంటే స్వేచ్ఛగా ఇకైతే ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు సాయి చెప్పండి ఇటు సజ్జల ఏ ప్రశ్నలు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని ఇటు పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి సర్తాజ్ నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి అంచనలో 120వ ముద్దాయిగా సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేపట్టారు మంగళగిరి రూరల్ పోలీసులు అయితే మంగళగిరి పోలీసులు అనేక అంశాలు అంటే ఆయన ముందుంచి 38 క్వశ్చన్లను కూడా ఆయన ముందుంచినారు అనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి వై శ్రీనివాసరావు తెలపడం జరిగింది అయితే ఎక్కడా కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కానీ వాళ్ళు చూపించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా తనకు తెలియదు అనేటటువంటి ఆన్సర్ని చెప్పారనే విధంగా కూడా ఆయన అధికారి చెప్పారు అయితే నిన్న ఈ అంశానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ అనంతరం బయటకు వచ్చి కూడా కావాలని చెప్పి ఇరికించేటటువంటి ప్రయత్నం తప్ప ఒక ఆధారం కూడా పోలీసుల దగ్గర లేదన్నారు అయితే మన ఇదే అంశాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావుని బిగ్టీవీ అడగగా ఆయన క్లియర్గా చెప్తున్నారు అనేక ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా పిలవడానికి పోలీసులు పనేం లేకుండా లేరు కంపల్సరీగా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్కి పిలిచాము ఆధారాలు చూపించి ఆయన్ని ప్రశ్నించడం జరిగింది ఆధారాలు చూపించినటువంటి సమయంలో ఆయన సంబంధం లేదు అని చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది అనే విధంగా కూడా చెప్తున్నారు దీంతో పాటు ఆ రోజు ఏదైతే దాడి జరిగినటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ నుంచి అనేక సార్లు ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక ఫోన్లు వెళ్ళాయనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు ఆ ఫోన్లని ఇవ్వమంటే మాత్రం అవి లేవు అనేక సార్లు మార్చామనే విధంగా కూడా నేతలు చెప్పారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే సమాధానం ఇచ్చారు ప్రస్తుతం వాడుతున్నటువంటి ఫోన్లు ఇవ్వమన్నా కూడా ఇవ్వము అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు మొత్తంగా మాత్రం 38 క్వశ్చన్లకు సంబంధించినటువంటి అంశంలో మొదటగా
ఆ రోజు దాడి జరిగినటువంటి సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను గుంటూరు పరిధిలో లేను, వేరే ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అనే విధంగా సమాధానం చెప్పారు అనే విధంగా చెప్పారు. దాంతోపాటు పదే పదే ఎందుకు ఫోన్లు చేశారు అక్కడ దాడి చేసిన వాళ్ళకి అంటే మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు అనే విధంగా చెప్పారు. దాంతోపాటు అసలు కేంద్ర కార్యాలయానికి అంటే ఈ దాడి జరిగేటటువంటి కొంత సమయం ముందు కేంద్ర కార్యాలయానికి నేతలందరూ వచ్చారు, అక్కడికి రావడానికి కారణం ఏంటి, మీ దగ్గరకు వచ్చారా అనే విధంగా కూడా ప్రశ్నించినటువంటి సమయంలో అసలు ఆ కేసుకు సంబంధించి కానీ ఆ రోజు ఎవరు వచ్చారు కేంద్ర కార్యాలయానికి అనేది నేను చూడలేదు, నేను ఆ రోజు గమనించలేదు అనే విధంగా చెప్పినట్లు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు. సీసీటీవీకి సంబంధించినటువంటి కొన్ని ఫుటేజీలను ఆయన ముందు ఉంచి వీళ్ళందరికీ మీకు ఎలాంటి సంబంధం ఉంది అనే విధంగా అడిగితే వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా సమాధానం ఇచ్చినట్లు కూడా ఆయన సమాధానం ఇచ్చినట్లు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల నుంచి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రణాళిక బద్ధంగా జరిగిందా అనే క్వశ్చన్ అడిగితే లేదు, ఆ రోజు సీఎం మాజీ సీఎం అంటే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పట్టాభి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు వెళ్ళి దాడి చేశారనే విధంగా సమాధానం చెప్పారనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ అంశాన్ని కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్నవాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు అది ఆగ్రహానికి లోనైనటువంటి పరిస్థితుల్లో చేశారు, అంటే దాడిని క్లియర్గా వాళ్ళు అయితే ఒప్పుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఆగ్రహానికి వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కంపల్సరీగా ఆదేశాలు లేకుండా దాడులు జరుగుతాయనే విధంగా కూడా మనం పోలీసులను కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లియర్గా వాళ్ళకి వీళ్ళకి ఇండికేషన్స్ ఉన్నాయి అనే విధంగా విచారణలో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. కంపల్సరీగా ఈ ఆధారాలన్నీ కూడా మేము కోర్టు పరిధిలో ఉంచుతామనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని పన్నవాళ్ళతో అడిగితే మాత్రం ఆయన కొంత మాటలు దాటవేసే ప్రయత్నం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు మీడియా వాళ్ళు అడిగినా కూడా వాటన్నిటికీ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా మాత్రం నిన్న జరిగినటువంటి విచారణ మొత్తం కూడా మనం ఒక్కసారి కూడా పరిశీలిస్తే మాత్రం కంపల్సరీగా అంటే ఆయనకి తెలిసి జరిగినటువంటి అంశాలను మాత్రం కొన్ని క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలియకుండా జరిగింది అనేటటువంటి చెప్పినటువంటి సమాధానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా చెప్పినట్లు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల నుంచి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఇవే అంశాలు గతంలో ఈ దాడికి సంబంధించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలను కొంతమందిని విచారిస్తే వాళ్ళ దగ్గర సేమ్ సమాధానాలు వచ్చాయంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఆన్సర్ చేస్తున్నారనే విధంగా మాకు అర్థమవుతుంది అనే విధంగా కూడా మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితులు. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డిని కంపల్సరీగా పీల్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో అసలు ఆయన సహకరించలేదు కాబట్టి కంపల్సరీగా మరోసారి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్తా రైట్, థ్యాంక్ యూ సాయి.